టాప్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. చంద్రబాబు తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయే కాలం వచ్చినప్పుడు పిల్లలందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు, నేను బచ్చా అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడని సీఎం జగన్ ప్రశ్నించారు. నువ్వు నన్ను బచ్చా అంటున్నావు, కానీ నేను ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నా అని స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావచ్చు కదా అని సవాల్ విసిరారు. మరో 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుస్తయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా 2 జాతీయ పార్టీలు ఒక వదినమ్మ ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు. ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైన దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు. జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రజాకలం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. యువత, రైతులు, బీసీలు, ముస్లింలు, మహిళలు, ఇలా ఏ వర్గం వారు కూడా ఆనందంగా లేరని అన్నారు. ఏమిటి చెత్త పరిపాలన అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి అవసరం లేదు, రాయలసీమని హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా, మీ ఆస్తులు పెంచాలా, మీ ఆదాయాన్ని పెంచాలా, అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చమర్రి నుంచి, శ్రీశైలం నుంచి, అందరి నివా మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బనక చెర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది రాయలసీమకు గుండెకాయ. అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి. నగిరి గాలేరు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, అందరి నివా ఇక్కడి నుంచి వెళ్తుంది, కేసీ కెనాల్ వెళ్తుంది, తెలుగు గంగ వెళ్తుంది, కానీ మీకు మాత్రం నీళ్లు లేవు. అదే నా ఆవేదన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, శివానందరెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో, ఒకప్పుడు భైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడాడు. ఇప్పుడు ఇద్దరు నాయకులు వచ్చారు మీకు, ఆయన కుమార్తె శబరి, తండ్రికి తగ్గ బిడ్డ చూశాను,
ఈ రోజు నాకు ఒక బాధ్యత ఉంది, శివానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి, జనసూర్యుని గెలిపించుకోవాలి. థంపింగ్ మెజారిటీతో ఒక ఆడబిడ్డ నంది కొట్టుకోరు, ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి. ఇక్కడ రెండున్నాయి, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పంపిస్తే తమిళలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి. ఇప్పుడే అన్నాడు శివానందరెడ్డి గారు ఒక మాట, మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ 3 TA ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా, మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా, అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని. నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కూటమిలో బలమైన నాయకత్వం ఉందని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు, 3.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు కూటమిలో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా మీ కష్టాలను మోస్తున్నా నేనున్నానంటూ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం వస్తుందని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పంతొమ్మిది ఎప్పుడు మీకు 40 దాటుతేయలేదా? 40కి వచ్చేటప్పటికి మీకు బిడ్డలు ఉంటారా లేదా? మీ బిడ్డలకు కూడా ఇలాంటి జీవితాలను ఇస్తావా? ఇలాగే కలుషితమైన జీవితాన్ని ఇస్తావా? దుమ్ము రోడ్లు లేని ప్రభుత్వాలను ఇస్తామా? ఉద్యోగాలు లేని భవిష్యత్తుని భద్రతను ఇస్తామా? ఇలాగే మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేసే భరిస్తామా? మారాలి కదా. నేను వచ్చింది ఎందుకు? నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. నాకేంటి సరదా? ప్రతి అడ్డమైన సన్నాసిత మాటలు అనిపించుకోవాలంటే నాకేంటి సరదా? నాకు పొట్టు చేత కూడా మాటలు అనిపించుకునే స్థాయికి నేను వచ్చానంటే దేనికోసం? మీ బాగుండాలని. సమాజంలో ధైర్యం చచ్చిపోతుంది. మీరందరూ ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని వచ్చి ఒక సభ పెట్టి ఇంతమంది నాయకులు వస్తే ఇంతమంది ఉన్నారు, తప్పు జరుగుతుంటే మటుకు మీ అందరికీ భయం వేసిపోతుంది. ఏం చేద్దాం? దానికి పరిష్కారం ఏంటి? మీ భావాన్ని గట్టిపరుచుకోవాలి. పొట్టు సత్యనారాయణ దిగొచ్చాడా? పొట్టు సత్యనారాయణ కొడుకు ఏమైనా దిగొచ్చాడా? వాళ్ళకేమైనా ప్రత్యేకంగా రక్తం వేరుగా ఉందా? మనకంటే కూర్చొని ఎట్లీస్ట్ మా బాహుబలిలాగా కనీసం 6 అడుగులు పైన ఉన్నాడా? ఏముంది వీళ్ళ దగ్గర? వైఎస్ జగన్ ఏమైనా పెట్టి పుట్టాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టి పుట్టారా? వారు ఎందుకు చూసి భయపడుతున్నాం? మనకి పథకాలు అన్నీ ఇస్తాం. ఇందాక ఉంగుటూరు సభలో చెప్పాం, ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా, అంబేద్కర్ గారు చెప్పింది, ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా, ఎంత బలమైన లాండ్ ఆర్డర్ని తీసుకురా, ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకురా. కానీ అమలు చేసేవాడు అది అధికారి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే కావచ్చు, ఇలా బుద్ధి సక్రమంగా లేనంత కాలం అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంత గొప్ప రాజ్యాంగాలు రాసిన అమలు చేసేవాడిలో చిత్తశుద్ధి త్రికరణ శుద్ధి లేకపోతే పనిచేయదు. ఎందుకు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావట్లా? ఎవరు అడుగుతారు దీన్ని? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు రావట్లేదు? ఎవరిని అడగాలి మీరు? ఎందుకు గొంతు లేదు? భయం గుప్పిట్లో ఇరుక్కుపోయాం. ప్రిన్సిపల్ ఏదని అంటాడా? ప్రొఫెసర్ లేదని అంటారా? భయం గుప్పిట్లో అయిపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఎందుకు పెంచారు అని అడగటానికి ఆ పనికి. హరీష్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోకముడిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి మన గోదావరి నీళ్లను తరలించకపోయే కుట్ర చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు ఎందుకు పెదపడం లేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణంలో
కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆశ ఎక్కువ అని, నా రాష్ట్రం నా జిల్లా బాగుండాలని ఆరాటపడుతుంటారంటారు. ఇంత ఎండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు. రైతు బంధు రావాలి, ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టిన మా రైతు బంధు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అశోక్ గులాటి అని ఒక ఆగ్రో ఎకనామిస్ట్తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక 4-5 కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీటి తీరువ లేకుండా ఇచ్చినాం, వాళ్ళకన్నీ మాఫీ చేసినాం, నీటి తీరువ పాత బకాయిలు కూడా రద్దు చేసినాం, ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ రకంగా రైతులను ఆదుకున్నాం. వీళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు, మేము 5 ఎకరాలు ఉంటేనే ఇస్తాం, 5 ఎకరాలకు మించి ఇయ్యం అంటే 6 ఎకరాలనుడు కోటీశ్వరుడా, 7 ఎకరాలనుడు కోటీశ్వరుడా, 20-25 ఎకరాల తర్వాత ఇయ్యంటే కొంత అర్థం ఉంటుంది, కానీ 10 ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చెయ్యాల, ఆ పని జరగాల. జరగాలంటే మీరు బీఆర్ఎస్కు బలమియ్యాలి. ఇంకొక మాట, అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో నకారం చెరువు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి, ఇంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఇలా ఖమ్మం పట్టణంలో ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి నీళ్లు? 3 రోజులకోసారి. ఈ గతి ఎందుకు వచ్చింది మనకు? మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది? ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? నీళ్లు లేకనా, చేత కాకనా, సేవ లేకనా, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం పిచ్చి ఆవేశంలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే 3-4 నెలల్లోనే ఇవి మాయమవుతాయా? 9 ఏళ్ళు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే, మరి ఇలా ఎందుకు మాయమైంది? ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి, పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో నీళ్ళు ఎందుకు రాలే? పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తుములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసినారు? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. తన భర్త నారా లోకేష్ తరపున ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేష్ కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తాజాగా తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కళ్యాణ మండపంలో స్త్రీశక్తి లబ్ధిదారులు, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలు అంటారని, ఇంటిని చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని అన్నారు. ఇలాగైతే చేనేత కార్మికులకు టాటా సంస్థ తనేరియాతో టైఅప్ పెట్టుకుని వ్యవసాయాల ద్వారా వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్, ఎఫెక్టివ్ ట్రైనింగ్ కలిగిస్తున్నాము. అది మన టైలరింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు. మీరు ఆలోచించాలి, ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ బాబు గారి సూపర్ 6ని చూసారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా
మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు, మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీనే కాకుండా ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వేరే కోర్సులు, పై చదువులు చదవాలనుకుంటున్నారో ఆ యువతులకు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే 0% వడ్డీ లోన్లు కూడా అందించడం జరుగుతుంది. దానికి గ్యారంటీ మీరు ఎవరు ఇవ్వక్కర్లేదో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంకులకు. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు, చాలా బాధ్యతగా ఓటేస్తారు అనేది నాకు తెలుసు. కానీ కొందరు మీ చుట్టూ ఉంటారు, ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి, అది మీ బాధ్యత. దోచేయడం దాచేయడమే జగన్ ఎజెండా అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. జగన్ అవినీతి అక్రమాలపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ గురించి నేర చరిత్ర మొదలుపెట్టిన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇన్ని రకాల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. నేర మనస్తత్వం ఉన్న జగన్ కు ప్రజలు మంచి కోరే పవన్ కళ్యాణ్ కు చాలా వ్యత్యాసం ఉందని వివరించారు. ఇన్ని ఘోరాలు చేసిన జగన్ కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. అందుకే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. పెత్తందారి పోకడలు నిండిపోయి ఉన్నాయి. అసలు అతని చరిత్రే నేరమయం. శివశివాని స్కూల్ విన్యాసంతో పాటు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబు అని ఎస్ఐ మీద దాడి చేసిన దౌర్జన్య కాండ కూడా మన వాడి చరిత్రలో రాసి ఉంది. కర్మ ఏమిటంటే ముఖ్యమంత్రి హోదాలో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను జగన్ ప్రారంభించడం. అసలు జగన్ మీద ఉన్నన్ని కేసులు, ఛార్జ్షీట్లు ఏ ముఖ్యమంత్రి మీద ఉండి ఉండవు. శివశివాని స్కూల్లో పేపర్ లీకేజ్ కేసు కావచ్చు, సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో దాడి కావచ్చు, ఇవన్నీ జగన్కి నెట్ ప్రాక్టీస్ లాగా ఉపయోగపడ్డాయి. తండ్రి అధికారంలోకి రాగానే జగన్ స్వైర విహారం మొదలైంది. దోచేయడం దాచేయడమే ఎజెండాగా 2004 నుంచి 2009 వరకు రెచ్చిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ మంత్రిగా ఉన్న శ్రీ శంకర్రావు గారు, మాజీ మంత్రి శ్రీ ఎర్రంనాయుడు గారు హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ 840 జగన్ దోపిడీ బట్టబయలైంది. క్రిమినల్ మిస్కండక్ట్తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద ఈ కేసు నమోదయ్యాయి. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను బెదిరించి క్విట్ ప్రోకోలకు పాల్పడి సూట్ కేసు కంపెనీలతో 1,00,000 కోట్లు మూటగట్టుకున్న ఈ వ్యక్తి ఎవరు అంటే చిన్న పిల్లాడు అడిగినా చెప్తాడు, జగన్ మోహన్ రెడ్డి అని. ఇన్ని రకాల నేరాలు చేసిన వ్యక్తికి, బాబాయ్ హత్య కేసులు నిజాలు దాచేస్తూ అనుమానితులకు వంతపాడే వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసులని మొత్తం కోర్టులకు తిరగడం, వాయిదాలు అడగడం ఆయనకి నామోషి కాకపోవచ్చు. పొరుగు రాష్ట్రాల వారి దగ్గర మనకు నామ్రత కదా చెప్పండి. జగన్ ఇప్పటికీ 3,000కు పైగా వాయిదాలు తీసుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, నేరాలు మోసాలతో పెత్తనం చేస్తున్న వ్యక్తి ఓవైపు, సర్వం సమాజం కోసం ఇచ్చేసేంత త్యాగనిరతి కలిగిన నిస్వార్థ సేవకుడు మరోవైపు. ప్రజలందరికీ సవినయంగా విన్నవిస్తున్నాను, స్వార్థం, నేరం, మోసం, అరాచకం, దౌర్జన్యం ఇలాంటి మాటలకు మనిషి రూపం ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి. నిస్వార్థం, సచ్ఛీలత, మానవత్వం, సేవాగుణం, సామాజిక దృక్పథం లాంటి మాటలకు రూపం ఇస్తే అది పవన్ కళ్యాణ్. జగన్ గురించి మీకు జస్ట్ ఒక ట్రైలర్ చూపిస్తేనే ఇన్ని ఘోరాలు బయటపడుతుంటే వాళ్ళ దౌర్జన్య యాత్రకు అడ్డుకట్ట వేయడం మీ చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం వైపు రాకూడదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2 ఏళ్ల కిందటే ప్రతిజ్ఞ చేశారు. ఎన్డీఏ కూటమి ద్వారా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక జట్టుగా ఏర్పడ్డాయి. పొత్తును గెలిపిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై హింద్. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి పంగనామం పెట్టిందని మండిపడుతున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై సోమవారం గాంధీభవన్ లో టీపీసీసీ వినూత్నంగా గాడిద గుడ్డు పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలపై ఇలాంటి హోర్డింగ్లు ఏర్పాటు చేసినందుకు పార్టీ రెడీ అయింది. తెలంగాణ అడిగినవి ఇవి, బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి,
అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి, వెల్లయ్య నాయకులు ప్రారంభించారు. తెలంగాణ రూపాయి పంపిస్తే పిచ్చమిచ్చినట్లు 43 పైసల రిటర్న్ ఇస్తున్నారన్నారు. బీరులు అమ్మడం లేదని మంచిర్యాల జిల్లా యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. తాగుబోతుల సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షుడు తరుణ్ మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుండి అబ్కారీ శాఖ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లాడు. అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందజేశారు. 20 రోజులుగా మద్యం దుకాణాల్లో లైట్ బీర్ల అమ్మకాలు నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వాటి అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఐబీ సోరస్ నుంచి వెళ్ళి నన్ను పాదయాత్ర చేయడం జరిగింది. సో ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసిన, బట్ ఏంటంటే లైట్ కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక పిసిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడా దొరకడం లేదు. సో నేను తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నప్పుడు కేఫ్ స్ట్రాంగ్ బీర్కి మేము వెళ్ళిపోతున్నాం. ఓన్లీ కేఫ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు. బట్ ఈరోజు అందుకోసం అని చెప్పేసి ఐబీ సోరస్ నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్ పోయి లెటర్ ప్యాడ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీసర్కి అందజేసాము. ఎందుకు అడగారంటే మీరెందుకు ఇలాంటి ఆన్సర్ ఇస్తారు, ఇలాంటి లెటర్ ప్యాడ్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంతకుముందు గుడుంబ విషయంలో మరి బంద్ చేశారు, ఇప్పుడు కేఫ్ స్ట్రాంగ్ మత్తు పదార్థాలు అని మాకు అది అలవాటు చేశారు కదా, ఇప్పుడు మాకు ఎందుకు లేవని చెప్పి ప్రశ్నించే వారి దగ్గరికి ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని మీకు ఆ జిల్లా వారికి మేము అందిస్తాము, మేము చర్చ మేము చర్యలు తీసుకుంటాము మీ ద్వారా అని చెప్పేసినట్టుగా మాట్లాడారు. త్వరలోనే మేము చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈసారి మేము రేవంత్ రెడ్డి గారితో త్వరలో పోయి మాట్లాడడం జరుగుతుంది. చర్యలు చేయడం జరుగుతుంది. తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ దెబ్బకు మోదీ, అమిత్ షా, మోహన్ భాగవతులు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలోని ఎస్సీ ఎస్టీలు రాహుల్ గాంధీ వెంట నడుస్తున్నారని, అర్థమయ్యే వారు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా వారు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీది కాదా అన్నారు. ఎండలకు కేసీఆర్ ఆగమాగం చేస్తుండని, అలాగే బీజేపీ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆగమవుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారనేది తెరపైకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడుతుందనే సీఎం రేవంత్ కి ఈ అంశమైన నోటీసులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు అనుకూలం కాబట్టి బీజేపీకి ఓటం భయం పట్టుకుందని పేర్కొన్నారు. అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదని భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి పడ్డారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్గా ఎప్పుడైనా వచ్చిండా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము దీనికి కారకుడు ఎవరు? ఈరోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చిరని దీనికి కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారో ఆనాటి నుంచి వాళ్లకు
ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు యొక్క ప్రశ్న, ఆయన యొక్క ప్రకటనకు ఆయనకు ఆకర్షణ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవంత్ గారు ఈరోజు. అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా. ఈరోజు భగవంత్ గారు అమిత్ షా గారు ఓపెన్గా మాట్లాడారు అంటే దానికి కారణకురెవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఇచ్చిన ప్రకటననే ఈరోజు భగవంత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి, మైనారిటీలారా మీకు కూడా డోకా లేదు, గమనించండి. రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమేం కోరుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆయన చీఫ్ అమిత్ షా గారు వీళ్ళందరు బయటకు వచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని, కాంగ్రెస్ కోరికను తాను నెరవేరబోనీయమని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ కు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కావాలని మండిపడ్డారు. ఎస్టీ ఎస్సీ ఓబీసీ వర్గాలు ప్రస్తుతం బీజేపీ వెంట ఉన్నాయని, అందుకే మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు మత రిజర్వేషన్ల గురించి మాట్లాడుతోందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల హక్కులను లాక్కునేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. మన రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లు అంగీకరించిందని చెప్పారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ऐसी फीडबैक के लिए मैंने सोशल मीडिया का उपयोग किया है, लेकिन ताजा घटनाएं परेशान करने वाली हैं। लोकतंत्र प्रेमी हर व्यक्ति को शर्मसार करने वाली है। जो लोग भाजपा से, एनडीए से मुद्दों के आधार पर, सच्चाई के आधार पर, अपने कार्य के आधार पर आमने सामने राजनीतिक लड़ाई नहीं लड़ पा रहे हैं, वो अब सोशल मीडिया पर फेक वीडियो फैला रहे हैं। हमारी पार्टी के अलग अलग नेताओं की आवाज में आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग करके कभी मेरी आवाज, कभी हमारे अमित भाई की आवाज, कभी हमारे नड्डा जी की आवाज, कभी हमारे मुख्यमंत्रियों की आवाज, और जो कभी हमने सोचा भी ना हो ऐसे बात के हमारे मुंह में रख करके आग लगाने की कोशिश कर रहे हैं। ऐसी खबरों से, ऐसे वीडियो से समाज के अंदर तनाव पैदा करने का षड्यंत्र चलता है। देश में अगर शांतिपूर्ण चुनाव चलते रहे तो इनके इरादे कभी भी सफल नहीं हो सकते, और इसलिए आने वाले एक महीने के अंदर अंदर देश में कोई बड़ी हरकतें करने का इनका इरादा है। और मैं एक बड़ी गंभीरता से उन पर आरोप लगा रहा हूं, सामाजिक तनाव पैदा करके अनहोनी घटनाएं घटे इसके खेल खेले जा रहे हैं, और इसलिए मैं छत्रपति शिवाजी महाराज की सातारा की पवित्र धरती से देशवासियों को कहना चाहता हूं, मीडिया के मेरे साथियों को कहना चाहता हूं कि लोकतंत्र की भलाई के लिए, देश में सुख शांति के लिए, देश की एकता के लिए कृपा करके जो भी फेक वीडियो निकल